శుభోదయం పిల్లలు వెల్కమ్ టు నారాయణ లైవ్ క్లాసెస్ ఈ రోజు మనము 7వ తరగతి ద్వితీయ భాషకు చెందిన కొబ్బరికాయ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం ఈ రోజు ఇచ్చినటువంటి అంశము చదవండి అనేటువంటి అంశం చూద్దామా మరి ఏమి ఇచ్చారు అనేది కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి గుర్తించండి అంటే ఐడెంటిఫై చేయమంటున్నారు చేసి వాటి కింద గీత గీయమంటున్నారు నాన్న ఆ వాక్యాలను మనం గుర్తించి వాటి కింద మనం ఏం చేయాలి అండర్లైన్ చేయాలి చూద్దామా మరి కొబ్బరి తోటకు వెళ్ళాడు మొదటిది రెండవది కొబ్బరి చెట్టు ఎక్కాడు మూడవది సుబ్బయ్య చాలా పిచినారి నాలుగవది దబ్బున జారి పడ్డాడు ఈ వాక్యాలు మనము ఈ పాఠంలో ఎక్కడ ఉన్నాయి అని మనం గుర్తించాలి చూద్దాం సుబ్బయ్య చాలా పిచినారి కొబ్బరికాయలు కావాలని కొబ్బరి తోటకు వెళ్ళాడు తోటమాలితో కొబ్బరికాయ ఎంతని అడిగాడు ఎట్లా అడుగుతారు తెలుసు కదా తోటమాలి కొబ్బరికాయ ఎంత అని అడిగాడంట తోటమాలి కొబ్బరికాయకు 30 రూపాయలు అన్నాడు 30 రూపీస్ అని చెప్పాడు నాన్న సుబ్బయ్య 5 రూపాయలకే ఇవ్వమన్నాడు 5 రూపీస్కే ఇవ్వమన్నాడంట మామూలుగా బార్గెన్ చేస్తే రూపాయో 2 రూపాయలో తగ్గించమంటాం కానీ ఇతను చూసారా అయితే చెట్టు ఎక్కి కోసుకో అన్నాడు తోటమాలి చెట్టు ఎక్కి కోసుకోపో అని అన్నాడంట తోటమాలి తోటమాలి అని తెలుసు కదా దాని కాపలా ఉండేటువంటి వ్యక్తి సుబ్బయ్య వెంటనే కొబ్బరి చెట్టు ఎక్కాడు తక్కువకు వస్తుంది కదా చెప్పేసి కొబ్బరి చెట్టు ఎక్కాడంట అలవాటు ఉండాలి చెట్లు ఎక్కడం కొబ్బరికాయ పట్టుకున్నాడు దబ్బున జారి పడ్డాడు ఇది నాన్న పాఠం మరి చూద్దాం సెంటెన్స్ కొబ్బరి తోటకు వెళ్ళాడు మనం ఇలా లైట్ గా చూసుకుంటే మరి మనకు అర్థమవుతుంది చూడండి కొబ్బరి తోటకు వెళ్ళాడు ఇక్కడ ఉంది దీని కింద నేను ఏం చేశాను అండర్లైన్ చేశాను రెండవది కొబ్బరి చెట్టు ఎక్కాడు ఇంతవరకు అయిపోయింది కదా చూడండి కొబ్బరి చెట్టు ఎక్కాడు ఎక్కడుంది కొబ్బరి చెట్టు ఎక్కాడు ఇక్కడ ఉంది నాన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు దాని కింద అండర్లైన్ చేశాను మరి మూడవది సుబ్బయ్య చాలా పిసినారి ఫస్ట్ ఫస్ట్ సెంటెన్స్ అదే మనం ఎక్కువ వెతకాల్సిన అవసరం ఏమీ లేదు సుబ్బయ్య చాలా పిసినారి అని అర్థం చేశాము దబ్బున జారి పడ్డాడు చూడండి ఇదంతా మనం చదివే ఉంటాం కాబట్టి తొందరగా ఐడెంటిఫై చేస్తాం లాస్ట్ సెంటెన్స్ అది దబ్బున జారి పడ్డాడు ఇవి వాక్యాలు నెక్స్ట్ ఏంటో చూద్దాం కింది ఖాళీలలో సరైన పదం రాయండి పదాలు ఇచ్చారంట ఖాళీలు ఇచ్చారు ఖాళీలు అంటే తెలుసు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాటిని మనం రాయాల్సి ఉంటుంది మజ్జిగ వడదెబ్బ మబ్బులు కొబ్బరి ఇవి చూద్దాం మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏంటి అనేది మొదటిది డాష్ తాగితే శరీరానికి చాలా మంచిది చూద్దాం వడదెబ్బ అంటే తెలుసు ఎండాకాలంలో ఎండకు తిరిగితే వడదెబ్బ తగులుతుంది అని అంటారు జ్వరం రావడం అలాంటిది మబ్బులు మబ్బులు ఎక్కడ ఉంటాయి ఆకాశంలో ఉంటాయి కొబ్బరి తెలుసు మనకి మజ్జిగ మరి కొబ్బరి తాగితే అన్నారు కదా కొబ్బరి నీళ్లు తాగితే అంటారు కాబట్టి ఈ మూడు కాదు ఏంటి మజ్జిగ కాబట్టి జవాబు ఏంటి మజ్జిగ తాగితే శరీరానికి చాలా మంచిది రెండవది ఆకాశంలో డాష్ ఉంటాయి ఇది అయిపోయింది డిలేట్ మిగతా మూడు వడదెబ్బ ఉంటుందా ఉండదు మబ్బులు కొబ్బరి ఏముంటాయి మబ్బులు ఉంటాయి కాబట్టి జవాబు ఏంటి మబ్బులు ఆకాశంలో మబ్బులు ఉంటాయి మూడవది ఎండాకాలం ఎండలో తిరిగితే డాష్ తగులుతుంది మనం ఇంతకుముందే అనుకున్నాం వడదెబ్బ డాష్ పచ్చడి రుచిగా ఉంటుంది మిగిలింది ఒకటి కొబ్బరి కాబట్టి కొబ్బరి పచ్చడి రుచిగా ఉంటుంది ఇది నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం భ సెకండ్ బాలన భ ఒత్తు వేరే అక్షరాలకు వచ్చిన పదాలు గుర్తించండి అన్నారు వేటికి వచ్చాయి అనేది చూద్దాం వాగ్బాణం బీర్బల్ దర్బారు నిర్భీతి తొమ్మిదవ దాంట్లో పదవ దాంట్లో నిర్భయ అక్బర్ అర్భకుడు మల్బరి చూద్దామా దీంట్లో జవాబు ఏంటి దీంట్లో వచ్చినవి ఏంటిది సెకండ్ బాగోదు దేనికి వచ్చింది నిర్భీతి కాబట్టి నిర్భీతి రాసుకున్నాం పదవ దాంట్లో ఫస్ట్ ఫస్ట్ దే నిర్భయ రాసాము అండ్ ఇంకోటి ఏంటి అక్బర్ అర్భకుడు అర్భకుడు ఓకే ఎన్నున్నాయన నిర్భీతి నిర్భయ అర్భకుడు మనం ఇలా ఈ వాక్యాలను రాయాల్సి ఉంటుంది ఈ రోజు మనం మూడు నేర్చుకున్నాం నాన్న పారాగ్రాఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెకండ్ భావుతో ఉన్నటువంటి పదాలను రాయడం నేర్చుకున్నాం ఇది నాన్న జాగ్రత్తగా అభ్యాసం చేయండి ధన్యవాదాలు